టు ఎఫ్బిటీవీ. గోపీచంద్ గారు హీరోగా నటించిన చిత్రం చాణక్య. అయితే ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా, హిట్టా ఫ్లాపా, ఈ విషయాలన్నీ ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, అండర్ కవర్ ఏజెంట్గా గోపీచంద్ గారు పనిచేస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్లో గ్యాంగ్స్టర్స్ని పట్టుకోవడానికి గోపీచంద్ అక్కడికి వెళ్తాడు. మరి గ్యాంగ్స్టర్స్ని పట్టుకున్నాడా, గ్యాంగ్స్టర్స్ని పట్టుకోవడానికి అతనికి సహాయం చేసింది ఎవరు, ఈ విషయాలన్నీ మనం కథలో తెలుసుకుంటాం. మరి ఈ కథలో సస్పెన్స్ ఎలా పేలాయి అంటే ఖచ్చితంగా మనం తెరమెత్తి చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటించింది. అయితే మనకి ఈ సినిమా మొత్తంలో కూడా ఏదో పాటల కోసం మాత్రమే మెహరీన్ని పెట్టినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కథ పరంగా పాత్రకి సంబంధించి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఈ సినిమాలో ఉండదు. గోపీచంద్ గారి నటన గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవక్కర్లేదు. అలాగే చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన తిరు గారు ఈ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన చేసిన ఫస్ట్ సినిమానే స్పై థ్రిల్లర్ కారణంగా అందరి చూపు ఆయన వైపే పడింది. అలాగే చాణక్య ఇది మొత్తం ఒక రా కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ సినిమాకి ఒక మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదని, గోపీచంద్ ఎప్పట్లానే నటించాడని, కొత్తదనంగా కొత్తగా ఏమీ చేయలేదని కొంతమంది వాదన వినిపిస్తుంది. అలాగే ఈ సినిమా 3 గంటల సేపు స్పై థ్రిల్లర్ జోన్లో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోందట. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, సంగీతం పర్లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ఇక సినిమా నిర్మాణ వాల్యూలు కూడా చాలా బాగున్నాయి. మరి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది మాత్రం ప్రజలు చెప్పలేకపోతున్నారు. మొత్తానికి చాణక్య సినిమా యావరేజ్ అని చెప్పుకోవాలి. ఇక అలాగే చాణక్య సినిమాలో తీసుకున్న పాయింట్ కూడా కొత్తగా లేదని, కాకపోతే తీసుకెళ్లే వేరే ఇంట్రెస్టింగ్గా ఉందని కూడా కొంతమంది అంటున్నారు. ఈ సినిమా మీద శ్రీను వైట్ల గారు కామెంట్ చేశారు, సినిమా చాలా బాగుంది, ఒక స్పై థ్రిల్లర్ సినిమా ద్వారా మమ్మల్ని అలా కూర్చోపెట్టేశారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శ్రీను వైట్ల గారు. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తిరు గారికి ఈ సినిమా మంచి ఫలితాలను అందిస్తుందని చెప్పుకోవాలి. ఇక మొత్తానికి గోపీచంద్ గారు కొత్త లుక్లో కొత్తగా కనిపిస్తారు అనుకున్న అభిమానులకు కొంతవరకు నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. ఇదండి మొత్తానికి చాణక్య సినిమా రివ్యూ. సో తప్పకుండా మీరు కూడా చాణక్య సినిమా చూడండి. సో చూస్తే మీకే అర్థమవుతుంది సినిమాలో ఎంతవరకు ఉంది ఏముంది అని. సో ఇదనమాట మొత్తానికి. మరిన్ని రివ్యూస్తో ఇంట్రెస్టింగ్ చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎఫ్బిటీవీ. ఓయ్ ఇంకేంటి నన్ను చూస్తున్నారు, న్యూస్ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్మెంట్లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేస్తే మీ ఎఫ్బిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకొకటి కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.